టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ల ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన మూవీస్ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తున్నాయి ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల మూవీస్ రీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం చిత్ర బృందాలు కూడా అందుకు ఒప్పుకుని మరోసారి మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ చేయటం జరుగుతోంది ఏవైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టార్ హీరోస్ పాత మూవీస్ ను రీ రిలీజ్ చేస్తున్నారు మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఎక్కువగా ఉన్నా మూవీస్ ఇంకా కొన్ని ఆ మూవీస్ ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఆ మూవీస్ మనం పవన్ కళ్యాణ్ హీరోగా అమిషా పటేల్ దేశాయ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు వేల సంవత్సరంలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బద్రీ ఈ మూవీకి ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు ఈ మూవీ కనుక మళ్లీ ఇప్పుడు రే రిలీజ్ చేస్తే బాక్సాఫీసు షేక్ అవ్వాల్సిందే స్టార్ మహేష్ బాబు హీరోగా త్రిషా హీరోయిన్గా నటించిన అతడు మూవీ మాటల మంత్రకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వాన్ని వహించిన ఈ మూవీ రెండు వేల ఐదు ఆగస్టు పదిన విడుదల చేశారు ఇప్పటికీ ఈ మూవీకి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు ఈ మూవీ మరోసారి రిలీజ్ చేస్తే భారీ స్థాయిలో వసూళ్లు చేసే అవకాశం ఉంది ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతకంపై ఆర్ఆర్ వెంకట్ నిర్మించిన మూవీ బిజినెస్ మ్యాన్ ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వాన్ని వహించారు ఈ మూవీలో మహేష్ బాబు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించగా రెండు పన్నెండు జనవరి పదమూడున భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని సాధించింది ఈ మూవీ కూడా రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది రెండు వేల పన్నెండు మే పదకొండున ఈ సినిమా రిలీజ్ అయింది అప్పటివరకు డిసప్పాయింట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మూవీ హిట్ కావడంతో పండుగ చేసుకున్నారు ఈ మూవీ మరోసారి రిలీజ్ చేసిన థియేటర్ల వద్ద క్యూ కట్టేందుకు రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అనురాధ మెహతా హీరో హీరోయిన్లుగా రెండు వేల నాలుగు మే ఏడున వచ్చిన మూవీ ఆర్య ఆ టైంలో కుర్రకారు ఈ మూవీకి పెద్ద ఫ్యాన్స్ ఈ మూవీని అల్లు అర్జున్ కెరీర్ కి పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ మూవీకి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ మూవీ రీ రిలీజ్ చేస్తే థియేటర్ లో చూడాలని కుర్రకారు చాలా కోరుకుంటున్నారు ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ఈ తరం కుర్రకారుని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రియా హీరోయిన్ గా రెండు వేల ఐదులో విడుదలైన ఛత్రపతి మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అప్పట్లోనే ముప్పై కోట్లు వసూళ్లు చేసి ప్రపంచనాన్ని సృష్టించింది ఈ మూవీకి ఉన్న క్రేజ్ తోనే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మూవీని హిందీలోనూ డబ్ చేశారు ఇప్పటికీ ఈ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారు ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే గనక నాన్ బాహుబలి రికార్డ్ లాగా నాన్ ఛత్రపతి రికార్డ్ అనే విధంగా హిట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్ ఈ మూవీస్ అన్నీ మళ్లీ రీ రిలీజ్ చేస్తే మరోసారి భారీ వసూళ్లు రాబట్టి ట్రెండన్ సెట్ చేస్తాయి చూడాలి మరి ఏ మూవీ ఎంత వసూలు చేస్తుందో ఈ మూవీస్ అన్ని మళ్లీ రీ రిలీజ్ అయితే మరోసారి భారీ వసూళ్లు రాబట్టి ట్రెండ్ సెట్ చేస్తాయి చూద్దాం ఏ మూవీ ఎంత వసూలు చేస్తుందో